హలో ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ ఆనగడ్డ నుండి సో ఓకే ఇవాళ ఏం చెప్పుకుందామంటే ఇవాళ వచ్చే క్వశ్చన్స్ త్రిభుజాల సర్వసమానత్వం మీద ఒక త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ ఓకే త్రిభుజాల సర్వసమానత్వం మీద సో హెచ్ఈడి మ్యాథ్స్ అంతటిలోకి నాకు తెలిసి ఇట్ ఇస్ ద డిఫికల్ట్ ఏరియా అండి డెఫినెట్గా ఓకే ఈజీగానే ఇస్తున్నాడు అయినా కానీ మన టెక్స్ట్ బుక్లో ఉన్న రేంజ్ వరకన్నా మనం చదువుకోవాలి కదా సో ఈజీగానే ఇస్తున్నాడు కానీ ఆ రేంజ్ వరకన్నా చదువుకోవాలి పెద్ద కష్టం కాదు నేర్చుకుంటే ఓకే అండి బిఫోర్ గోయింగ్ టు దట్ మన పర్టికులర్స్ మన హెచ్జిటి మ్యాథ్స్ యాప్ ఆల్రెడీ రిలీజ్డ్ అండి మార్కెట్లో సో దాని పేరు తెలుసు కదా అందరికీ మన వినని వాళ్ళు ఉంటే అనే ఉద్దేశంతో మళ్ళీ రాస్తున్నాను లలిత సాయి ఓకే క్లాస్ రూమ్ ఇది మన యాప్ అండి ప్లీజ్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు కోర్సు తీసుకుందాం అనుకునేవాళ్ళు ఎంటర్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ ఈజ్ ద ఫీజ్ ఓకే ఫీజ్తో తీసుకోవచ్చు అలాగే ఎడిషనల్గా ఈ యాప్ కాకుండా ఎడిషనల్గా లైవ్ క్లాస్కి అటెండ్ అవ్వాలి రోజు అనుకునేవాళ్ళు సో దట్ ఈజ్ అ సపరేట్ వన్ దానికి ఒక టూ హండ్రెడ్ యూ హ్యావ్ టు పే ఇది ఓకే ఇది యాప్ అలా కంపల్సరీ తీసుకోవాల్సిన వీడియోస్ ఆల్ ద వీడియోస్ విల్ బి దేర్ ఇన్ దట్ యాప్ అన్నీ ఉంటాయండి సో so, ఇట్లాగంటే ఏ టాపిక్ అయినా వచ్చినప్పుడు దాంట్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వరుసనే ఏ టాపిక్స్ ఎక్కడ ఏ ఇయర్స్ వరకు ఉంటే ఆ ఇయర్స్ వరకు అన్ని ఇయర్స్లోనూ ఉంటుంది మొత్తం లేదా ఐదు నుంచి స్టార్ట్ అయితే ఐదు నుంచి రేఖాగణితం ఆరులో స్టార్ట్ అవుతుంది రేఖాగణం అంట బీజగణితం అక్కడ ఆరు ఏడు ఎనిమిది అట్లా వస్తుంది ఇంకో రేఖాగణితం ఐదులో స్టార్ట్ అయింది ఐదు నుంచి స్టార్ట్ అయ్యి వస్తుంది ఇట్లా అనమాట సో అన్ని అన్ని క్లా అన్ని ఇయర్స్ ఆల్ క్వశ్చన్స్ ఆల్ ఎక్సర్సైజెస్ ఆల్ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేస్తాం వీడియోలో సో కాబట్టి మంచి ఆపర్చునిటీ మీకు మీ ముందు అన్ని క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి తీసుకుంటే సో మంచిది ఓకే మీ ఇష్టం ఫైనల్గా ఓకే అయితే లైవ్ క్లాస్ కూడా కావాలన్న వాళ్ళు యాప్ తీసుకున్న తర్వాత యాప్ తీసుకున్న వాళ్ళకి లైవ్ క్లాస్ టూ హండ్రెడ్ అండి నాట్ ఫర్ అదర్స్ దట్ యు రిమెంబర్ తీసుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే యాప్ తీసుకున్న తర్వాత సో లైవ్ క్లాసెస్కి ఆ లింక్ అది పంపించడం అయితే చేస్తాం దానికి కూడా అటెండ్ అవ్వచ్చు సో దిస్ ఇస్ ఆల్ ద థింగ్ ఆల్ ద థింగ్స్ అబౌట్ దట్ వన్ ఓకే దీనికి వెళ్ళిపోదాం చూడండి క్వశ్చన్ ఇప్పుడు చూడండి ఇక్కడ దీంట్లో క్రింది త్రిభుజాలలో పీక్యూఆర్కి సర్వసమానం ఏది చూడండి త్రిభుజం పీక్యూఆర్ ఉంది కదా ఇదిగో ఇది ఇటు పక్కన సర్వసమానం ఏంటో రాయాలి ఇదిగోండి త్రిభుజం పీక్యూఆర్ దానికి సర్వసమానం అంటే అన్ని విధాలా సమానమని సర్వసమానం ఏది చెప్పాలి అంటే గబుక్కున ఎక్స్వై జెడ్ ఉంది కదా ఎక్స్వై జడ్ అని అనేసేయకూడదు అండి ఎక్స్వై ఉందని ఎక్స్వై జెడ్ అనేయకూడదు జాగ్రత్తగా చూసుకోవాలి ఉన్న ఇచ్చాడు కొలతలు ఇచ్చాడు కొలతలను బట్టి చూసుకోండి రైట్ పీ సంగతి తెలుద్దాం అనేది దేనికి ఎదురుగా ఉంది చూడండి టూ పాయింట్ నైన్కి పీక్ మొదట ఇదిగో పీక్యూఆర్లో పీకి సమానమైంది ఏదో ముందు చెప్దాం ఇక్కడ రాస్తున్నాను అండి త్రిభుజం పీక్యూఆర్ సర్వ సమానం దేనికి చూడండి ముందు అనేది దేనికి సమానం ఇది కదా ఇదిగో దేనికి సమానం ఫైవ్ పాయింట్ ఫోర్కి సమానం ఇక్కడ చూడండి ఫైవ్ పాయింట్ ఫోర్కి ఎదురుగా ఉన్నది ఏది వై సో ఫైవ్ పాయింట్ ఎదురుగా ఫోర్ ఎదురుగా ఇక్కడ పీ ఉంది ముందు పీ కదా అది చూస్తున్నాం అనమాట దేనికి ఎదురు ఫైవ్ పాయింట్ ఫోర్ ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫోర్కి ఎదురు ఉన్నది ఏంటి వై అంటే పీ దేనికి సమానం అని అర్థం వైకి రైట్ తర్వాత క్యూ దేనికి సమానం నాలుగుకి సమానం క్యూ దేనికి ఎదురు సారీ దేనికి ఎదురుగా ఉంది నాలుగుకి ఎదురుగా ఉంది మరి ఇక్కడ నాలుగుకి ఎదురుగా ఉంది ఏంటి జెడ్ కదా చూడండి ఇది నాలుగుకి ఎదురుగా ఉంది ఏంటి జెడ్ వైజెడ్ ఓకే వైజెడ్ అయిపోయింది ఇక మూడో చెప్పక్కర్లేదుగా ఎక్స్ సో ఇదండి సో పీక్యూఆర్కి సర్వసమానం ఏది సర్వసమానం అంటే అన్ని కొలతలు సమానంగా ఉండేది సర్వసమానం ఏది అంటే సో వైజెడ్ ఎక్స్ నాట్ ఎక్స్ వైజెడ్ అది గుర్తుంచుకోండి ఇక్కడ కొలతల ప్రకారం ఇక్కడ దీని ప్రకారం వైజెడ్ ఎక్స్ అంటే కొద్దిగా ఈజీ వంద టెస్ట్లో నేను మార్చాను ఎట్లా ఇచ్చినా కానీ తెలుసుకునే పద్ధతి అది ప్లీజ్ ఒకసారి నోట్ చేసుకుంటే ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్వామి ప్లీజ్ ఇది ఇది అంటే క్రింది పటంలో ఏ ఏ త్రిభుజాలు సర్వసమానాలు అన్నిటిలో పీక్యూఆర్ ఇచ్చాడు మొదటిది మనకి బాధ లేదు రెండో ఏది కనుక్కోవాలి పీక్యూఆర్కి సర్వసమ ఇలాగే ఇచ్చాడు యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ టెక్స్ట్లో చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అలాగే కూడా ఇచ్చేయచ్చు బిట్టు దానికి సర్వసమానం ఏది అంటే కింద వాటిలో ఏదో చూడాలి మనం చూద్దాం పీక్యూఆర్కి కదా ఇక్కడ రాసుకుంటాం వేరుగా మనం ఆన్సర్ తర్వాత ఇచ్చేద్దాం పీక్యూఆర్కి సర్వసమానము డెల్టా పీకి ఏది చూడండి పి దేని ఎదురుగా ఉంది అండి టూకి ఎదురుగా ఉందండి పి ఇక్కడ టూకి ఎదురుగా ఉంది ఏంటి క్యూ కాబట్టి ఇక్కడ క్యూ రైట్ ఆ త్రిభుజం వేరు ఈ త్రిభుజం వేరు ఏమండి రెండో చోట్లో పీ వచ్చింది కదా అనుకోవద్దు మనకు అనవసరం రెండవ చూడండి క్యూ ఇదిగోండి ఈ త్రిభుజంలో పై త్రిభుజం ఇది ఒకటి కదా పై త్రిభుజంలో క్యూ దేనికి ఎదురుగా ఉంది టూ పాయింట్ ఫైవ్కి ఇదిగో ఇక్కడ టూ పాయింట్ ఫైవ్కి ఎదురు ఏంటి పీ అయిపోయింది ఇంకా మిగిలిందండి ఇక్కడ దీంట్లో ఎస్ఏగా అది కూడా చెప్తాను ఎస్ ఎందుకంటే చూడండి ఇది కామన్ కదా పై దానికి భుజం కామన్ దానికి దీనికి కామన్ భుజం దీని ఎదురుగా ఆర్ ఉంది దీని ఎదురుగా ఎస్ ఉంది అందుకని ఇక్కడ ఆర్ ఇక్కడ ఎస్ క్యూపీఎస్ సో యువర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఎంత సింపుల్ అండ్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకే రైట్ ఒకసారి నోట్ చేసుకుంటే నెక్స్ట్ చేద్దాం ఓకే క్రింది త్రిభుజాలలో ఏబిసికి సర్వసమానం చూడండి ఒకసారి ఇది అంతే ఏ బిసి దేనికి ఏదో చెప్పాలి డెల్టా ముందు ఏ ఏ దగ్గర నూట ముప్పై డిగ్రీలు ఉంది ఇక్కడ ఎస్ దగ్గర ఉంది అందుకని ఎస్ అయిపోయింది ఏ అయిపోయింది కదా తర్వాత బి ఏ దగ్గర నూట ముప్పై ఎస్ దగ్గర నూట ముప్పై రెండు సమానం తర్వాత బి బి దగ్గర బి దేనికి ఎదురు ఆరుకు ఎదురు ఇదిగో ఆరుకు ఎదురేంటి టీ చూడండి ఆరుకి ఎదురేంటి టీ కాబట్టి ఎస్టి ఇక మిగిలింది ఆరేగా దట్ ఈస్ ఎస్టీఆర్ ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి సో వెరీ వెరీ సింపుల్ అనమాట సో ఏబిసి అనేది దేనికి సర్వసమానం అంటే త్రిభుజం ఎస్టీఆర్కి మనం తెలియలేదు అనుకోండి అది ఏ ఆర్ఎస్టీ అంటాం అట్లా కాదు ఎస్టీఆర్కి సర్వసమానం ఓకే నోట్ చేసుకుంటే నెక్స్ట్ ఓకే క్రిందివాణిలో త్రిభుజం ఏబిసికి సర్వసమానమైనది ఇది అటువంటిదే కొద్ది ప్రాక్టీస్ కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అనమాట ఏబిసికి సర్వసమానము త్రిభుజం రాద్దాం సో ఇది లంకభూ నియమం అంటాం ఆ నియమం కూడా తెలుసుకుందాం సో లంకభూ నియమం అంటే లంబకోణ త్రిభుజంలో ఒక దాంట్లో కర్ణము రెండో దాంట్లో కర్ణానికి సమానం ఇదిగో ఐదు ఒక త్రిభుజము కిందదొకటే అండి ఇదిగో కర్ణం చూడండి ఇదేగా తొంభై డిగ్రీలకు ఎదురుదేగా కర్ణం రెండింటిలో ఉమ్మడి భాగం అది సో అంటే దానికి కర్ణం అదే దీనికి కర్ణం అదే అంటే రెండు సమానమనే కదా ఓకే రెండోది ఇక్కడ ఒక భుజము ఇక్కడొక భుజము సమానము అది ఏ నియమం అంటే లంక భూ నియమం రైట్ ఓకే రాసేద్దాం దీనికి సమానం ఏ ఏ దేనికి ఇదిగో ఖాళీదానికి ఎదురుగా ఉంది ఇది కూడా మనం కూడా అదే దేశంలో వెళ్దాం ఖాళీదానికి ఎదురేంటి సి దట్ ఈస్ సి రైట్ అండి ఇక్కడ బి అంటే తొంభై ఇక్కడ డి అంటే తొంభై సీడి ఓకే ఇదిగోండి అదేమో ఏబిసి ఇదేమో సిడిఏ మిగిలింది ఏంటి ఏ లేదా చూసుకో కదా సీ దేనికి ఎదురుంది సి అనేది ఇక్కడ చూడు త్రీ పాయింట్ సిక్స్కి మరి ఇక్కడ త్రీ పాయింట్ సిక్స్కి ఎదురున్నది ఏంటి సిడీఏ ఓకే అండి జస్ట్ మంచి మంచి క్వశ్చన్స్ అండి ఇవి చిన్న ఈజీగా వచ్చేస్తే నోట్ చేసుకోండి